అండి, శ్రీధన్య క్రియేషన్స్కు స్వాగతం. ఈరోజు టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ సద్ద రొట్టి ఎలా చేయాలో చూపిస్తాను. సద్ద రొట్టె తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నీళ్లు, రొట్టెలోకి వేసుకోవడానికి నువ్వులు, ఎండుమిరప విత్తనాలు, జీలకర్ర. నేను ఇక్కడ 2 కప్పుల సద్దెపిండి తీసుకున్నాను. తర్వాత రొట్టె మీద నీళ్లు తడపడానికి 1 కాటన్ క్లాత్ వేసుకొని ఉంచుకున్నాను. స్టవ్ మీద 1 గిన్నె పెట్టి 1 కప్పు నీళ్లు వేడి చేసుకోవాలి. మనం 2 కప్పులు తీసుకున్నాం కదా పిండి, దానికి 1 కప్పు వేడి నీళ్లు సరిపోతుందండి. నీళ్లు మరుగుతున్నాయి చూడండి. 1 కాటన్ క్లాత్ పైన పెద్ద ప్లేట్ పెట్టుకొని దానిలో మనం తీసుకున్న 2 కప్పుల పిండి వేసుకోవాలి. కాటన్ క్లాత్ ఎందుకంటే రొట్టె మనము తట్టేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉంటుందండి, చాలా ఈజీగా ఉంటుంది అందుకని. ఇప్పుడు మరుగుతున్న వేడి నీళ్లను ఆ పిండిలో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ వేసుకుంటే సాల్టీగా ఉంటుంది. ఇప్పుడు గరిటెతో కలుపుకోవాలి, చేయి పెడితే కాలిపోతుంది అందుకనేసి ఫస్ట్ 1 గరిటె తీసుకొని ఆ గరిటెతో కలుపుకోవాలి. అలా అంతా వేడి నీళ్ళంతా పిండిలో బాగా కలిసిపోయేటట్టుగా మనము ఆ గరిటెతోనే బాగా కలుపుకోవాలి. అప్పుడే రొట్టెలు బాగా వస్తాయి, విరగకుండా వస్తాయి మనం తట్టేటప్పుడు. ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిపోయిందండి, ఇక మనము మన చేత్తో చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కాస్తంత తడి కూడా, చల్లనీళ్ళ తడి కూడా వేసుకొని ఇబ్బంది లేకుండా కలుపుకోవాలి. చూడండి పిండి ముద్ద అవుతున్నది కదా, ఇప్పుడు చల్లగా అయిపోయింది, ముద్ద అవుతున్నది. కొద్దిగా మనము చేత్తో అలా బాగా ఒత్తుకోవాలండి. రొట్టెలకు ఏ రొట్టె అయినా కూడా మనం ఫస్ట్ బాగా ఒత్తుకోవాలి, అప్పుడే మనకు రొట్టెలు బాగా పలచగా విరగకుండా వస్తాయి. అలా బాగా కలుపుకోవాలి.
Hey!